భారత కార్మిక సంఘాల సమాఖ్య ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా 7వ మహాసభ ఆదివారం ఉదయం రాజమండ్రిలో జరిగింది. ముందుగా కార్మికులు కోటపల్లి బస్ స్టాండ్ నుంచి మెయిన్ రోడ్ మీదుగా వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కంబంవారి సత్రం మీదుగా గోదావరి గట్టున కరెంట్ ఆఫీస్ వద్ద గల శ్రీ శివ వీరభద్ర రజక కళ్యాణ మండపం వరకు సాగింది. ప్రదర్శన అనంతరం కళ్యాణ మండపం వద్ద ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు ఏవి రమణ జెండా ఎగరవేశారు. అరుణోదయ కళాకారులు విప్లవ గేయాలు ఆలపించారు. అంగట్లో అన్నీ ఉన్న అల్లుకుంటూ శనం పడుతూ ఆర్మీ చాలా చట్టాలు ఉన్నాయి. అది అమలు చేసి నాలుగు ఇదే మోడీ, ఇదే జగన్, ఇదే చంద్రబాబు నాయుడు వీళ్ళ అసెంబ్లీలో పార్లమెంట్లో చట్టాలు చేసి వాటి అమలు కూర్చోవట్లేదు. అంగట్లో అన్నీ ఉన్న అల్లుకుంటూ శనం పడుతూ కార్మిక చట్టాలన్నా అది ఆచరణ మోసుకోవట్లేదు. రెండు చట్టాలే వస్తాయి ప్రమాదంతో పడ్డాము. నలభై నాలుగు లేబర్ చట్టాన్ని రద్దు చేశాడు మోడీ. నాలుగు లేబర్ కోట్లు తీసుకొచ్చాడు. చట్టం అంటే మాకు హక్కు ఉంటుంది, కోర్టులో చేయాలి. మరి కోరంటే మాకు ఏ హక్కు ఉంటుంది? ఈ కోర్టు అమలులోకి వస్తే మనం ఉన్న హక్కులు కూడా కోరుకోవడం. మనకు ఉద్యోగ భద్రత ఉండదు, మనకు ఉపాధి భద్రత ఉండదు, మనకి పని గంటలు పెరుగుతాయి, పని భారం పెరుగుతుంది, శ్రమలోపులు పెరుగుతాయి, లేబర్ లోపులు పెరుగుతుంది. ఈ విషయాలన్నీ కూడా మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. ఈ దేశంలో ప్రజలకు కావాల్సింది ఏంటి? ధరలు తగ్గాలి, నిరుద్యోగం తగ్గాలి, పేదరికం తగ్గాలి, అందరికీ చదవడానికి చదువు. చదివిన తర్వాత ఉద్యోగం, రోగం ఉంటే వైద్యం, తినడానికి తిండి, కట్టడానికి బట్ట, ఉండడానికి తెలియదు. ఇది కనీసం